అంతే. ఓకే, మనం భౌతిక చదువుకుందాం. సాయంత్రం ఇప్పుడు చక్కగా ఏడుకొండలవాడు ఏడవుతుంది. సో ఇవాళ ఏకాదశి కదా, నమో వెంకటేశ ఒకసారి అలా తిరుమల దర్శనం చేయించేసేయండి. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. శ్రీభగవానువాచ, మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దిశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింతం చ కోటస్థమచలం ధ్రువం సన్నియం యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోతికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచ్చరాత్ పార్ద మయ్యావేశత చేతసాం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ. అతవోధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తం ధనంజయ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదద్దమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్ససి. అదైతాదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రకరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యథాత్మాదృఢ నిశ్చయః. మయ్యర్పితమనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియః యస్మాన్నోదితే లోకో లోకాన్నోదితే చయః. హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్షః శుచిద్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమానః సమే ప్రియః. సమశత్రో చ మిత్రే చ తదామానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్. అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. యతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమ భక్తాస్తేతేవ మే ప్రియాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోధ్యాయః క్షత్రక్షత్రజ్ఞ విభాగయోగః. శ్రీభగవానువాచ, ఇదం శరీరం కౌంతేయ క్షత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తిదం ప్రాహుః క్షత్రజ్ఞ ఇతి తద్విదః. రోజు చదవచ్చు. ఎన్ని నిమిషాలు పట్టింది సార్? 3 మినిట్స్. 3 నిమిషాలు ఇవ్వలేమవును. భౌతికతతో నిత్యం టచ్లో ఉండండి, ఎందుకంటే గీతకారుడు లోపలే ఉండేటువంటి పరమాత్మ కాబట్టి మన హృదయాన్ని ఆయన క్షాళన చేస్తూ ఉంటాడు. రోజు గీత చదవండి, 3 నిమిషాలు అంతే. అది కూడా ఇవ్వలేకపోతే జీవితం వ్యర్థం. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ తాత, అదర్వైజ్ లైఫ్ బెకమ తాత. థ్యాంక్ యూ. శ్రీమద్భగవద్గీత కీ జై.